हाय फ्रेंड्स ना पेर कृष्ण वेलकम टू हैप्पी नोवास फ्रेंड्स नीन मन चैनल इप्पटिवरकु चाला स्ट्रेटजी अप्लोड चेयडम अनेदी जरिगिंदी चाला रकाल इंडिकेटर्स कोसम चेप्पडम अनेदी जरिगिंदी अदे विधंगा मन चैनल लो मॉर्निंग अपडेट्स प्रोवाइड चेयडम अनेदी जरिगिंदी इंका मन चैनल लो एं कोत्तगा चेद्दामने आलोचनतो नीन ओक कोर्स नी प्रोवाइड चेद्दाम अनुकुंटुन्नानु अदी कूडा फ्री आफ कॉस्ट लो दानि कोसम नीनु ప్రెజెంట్ ట్రెండింగ్ లో యూస్ఫుల్ గా ఉండే స్ట్రాటజీస్ ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అందులో మెయిన్ గా ఏబిసి స్ట్రాటజీస్ ఏబిసి స్ట్రాటజీస్ ఏబిసి బయింగ్ స్ట్రాటజీ ఏబిసి సేలింగ్ స్ట్రాటజీ అదే విధంగా లక్ష్మణ్ రేఖ అనేసి అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక స్టాక్ ని ఎలా మనం డ్రా చేయాలి నెక్స్ట్ ఒక స్టాక్ సెలక్షన్ ఏ విధంగా చేస్తారనే విషయాలు మీకు వీడియో టు వీడియో అప్లోడ్ చేయడం చేద్దామని ఒక ఇంట్రడక్షన్ వీడియో కూడా నేను ప్రిపేర్ చేయడం అనేది జరిగింది దన్న ఆల్్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను ఇప్పుడు ప్రెజెంట్ తీసేసాను ఎందుకంటే దానిలో వచ్చే నెగటివ్ కామెంట్స్ ఫ్రెండ్స్ ఏదైనా స్ట్రాటజీ అనేది ఒక ట్రేడర్ యూస్ చేస్తాడు యూస్ చేసి వాళ్ళు ఎలా యూస్ఫుల్ గా ఉంది అనేది మోడిఫైడ్ చేసి మీతో డిస్కస్ చేస్తాడు యాజ్ ఇట్ గా గూగుల్ లో దొరికే స్ట్రాటజీస్ ని మీతో షేర్ చేసుకుంటే ఐ థింక్ దాని వల్ల నా దగ్గర నేర్చుకునేది ఏముంది ఎవరి దగ్గర బయట వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోగలరు కదా మోడిఫైడ్ చేస్తూ మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రెజెంట్ నేను ఈ స్ట్రాటజీని యూస్ చేస్తున్నాను సక్సెస్ రేట్ కూడా చాలా హెవీగా ఉంది సో అందుకే మీకు ఈ వీడియోని అంటే ఈ స్ట్రాటజీని మీతో షేర్ చేసుకోవడానికి అండ్ రాబోయే టైంలో మన ఛానల్లో రాబోయే కోర్సెస్ ఒక కోర్స్ రూపంలో ఏబిసి స్ట్రాటజీని ఎలా యూస్ చేయాలి నెక్స్ట్ ఏబిసి స్ట్రాటజీ ఏ విధంగా యూజ్ అవుతుంది అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు వేరే దగ్గర వేరే వాళ్ళు వేరే విధంగా యూస్ చేసి చెప్పండొచ్చు నెక్స్ట్ వన్ మన మూవింగ్ యావరేజ్ ని చాలా గదులుగా కొందరు ఇండికేటర్స్ గా యూస్ చేస్తారు దాన్ని స్ట్రాటజీగా చెప్తారు దాన్ని ఎలా యూస్ చేయాలని చెప్తారు అలానే వాళ్ళు యూస్ చేసే వ్యూ వేరేగా ఉండొచ్చు ఫ్రెండ్స్ అలానే అది ప్రతిదీ తప్పు అంటే ఐ డోంట్ నో బట్ నాలో ఉండే నాలెడ్జ్ ని మీతో షేర్ చేసుకోవాలనుకునేదే నా ప్రయత్నం సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏబిసి ప్యాటర్న్ స్ట్రాటజీస్ అనే స్టార్ట్ చేస్తున్నాను కానీ నాకు ప్రతి వీడియోకి కొన్ని టార్గెట్స్ పెడతాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకైతే ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను బయట అయితే మీరు దీనికోసం కొంత అమౌంట్ కూడా పే చేయాల్సి వస్తుంది సో ఫస్ట్ ఏబిసి బయింగ్ స్ట్రాటజీ మీతో షేర్ చేసుకుంటాను ఈ స్ట్రాటజీ కోసం మీరు మినిమం నెక్స్ట్ వీడియో కావాలి అనుకుంటే ఈ వీడియోకి మినిమం 2000 లైక్స్ అనేవి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 2000 లైక్స్ ఎప్పుడు పూర్తవుతాయో నెక్స్ట్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ కోర్స్ అనేది మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే ఐ థింక్ మీరు బయట ఎక్కడ కోర్స్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ నేను ప్రెజెంట్ ఏబిసి ప్యాటర్న్ లో బయింగ్ స్ట్రాటజీ అనేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను సో ఈ వీడియో వెంటనే తీసుకుని రావడానికి కారణం ఏంటంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఫ్రెండ్స్ కొందరు ఎక్కడో కొన్ని వీడియోస్ చూసారో లేదంటే ఎవరి దగ్గర వీళ్ళు కోర్స్ చేసినట్టున్నారు సో ఏబిసి ప్యాటర్న్ అంటే మీరు చెప్పింది రాంగ్ సార్ మీరు ఫస్ట్ నేర్చుకోండి అనే కామెంట్స్ కూడాను పెడ్డమని జరిగింది వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఎక్కడ కోర్స్ చేసి ఉంటారో ఒకటి రెండు ప్యాటర్న్స్ అనేది వాళ్ళు నేర్చుకుంటారు సో వాళ్ళకి తెలిసిందే అదే కానీ ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవడానికి చూడట్లేదు వాటి కోసం తెలుసుకోవడానికి ట్రై చేయట్లేదు జస్ట్ వీడియో చూసామా కామెంట్ చేసామా అనే విధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ అలా కామెంట్ చేసిన వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే ఏబిసి ప్యాటర్న్ అనేది మీరు చూసిన ఒకే ప్యాటర్న్ అయితే కాదు ఫ్రెండ్స్ దానిలో డబుల్ టాప్ ఉంటుంది ట్రిపుల్ టాప్ ఉంటుంది అసలు ప్యాటర్న్స్ ఎన్ని రకాలు ఉన్నాయో మీకు ప్రతి ఒక్క ప్యాటర్న్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియోస్ చూడండి చూసాక మీరు రిప్లై ఇవ్వండి మీరు ఏదైనా మంచి కంటెంట్తో ఒక వీడియో చేస్తే అస్సలు మీరు ఒక కామెంట్ కలిగితే ఒక లైక్ కూడా చేయరు కానీ ఏదైనా మీకు అనిపించిందంటే నెగిటివ్ కామెంట్స్ చేయడానికి మీరు అంటే ట్రై చేస్తారు ఫ్రెండ్స్ దీనివల్ల ఏం కాదు కానీ ఒకటి ఫ్రెండ్స్ ఎవరికైనా మోటివేట్ చేయండి అదర్వైజ్ మనకి మంచి కంటెంట్ ఇచ్చేటప్పుడు వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ నేను చెప్పబోయే స్ట్రాటజీ ఏంటని చెప్తాను తర్వాత మీకు దానిపైన ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను వీళ్ళు మధ్యలో అన్నారు కదా వాళ్ళ కోసం కూడా కొన్ని ఇవి ఉన్నాయి చూడండి ఏబిసి ప్యాటర్న్ అంటే ఇన్ని రకాల ప్యాటర్న్స్ ఫ్రెండ్స్ ఇవన్నిటికీ ఒక్కొక్క మనం పేరు పెట్టుకుంటాం వీటి ఏబిసి ప్యాటర్న్స్ అంటారు స్ట్రాటజీస్ కాదు స్ట్రాటజీస్గా పిలుచుకుంటాం మనం ఓకే ట్రిపుల్ టాప్ అయింది ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ అవ్వచ్చు డబుల్ బాటమ్ ప్యాటర్న్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడాను మనం నేర్చుకోవాల్సిన స్ట్రాటజీస్ వీటికి సంబంధించిన వీడియోస్ అనేవి రాబోయే టైంలో మన ఛానల్లో వీక్లీ 2-3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి బట్ మీరు నేను అనుకునే టార్గెట్ని రీచ్ అయితే నేను ఈ వీడియో నుంచి 2000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 2000 లైక్స్
నాకు ఎప్పుడు రీచ్ అవుతుందో వీడియో వెంటనే కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఈ వీడియో వెంటనే తీసుకొని రావడానికి కారణం ఏంటంటే నాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ బుల్లిష్ బ్యాట్. బుల్లిష్ బ్యాట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ దీనిపైన నీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత చార్ట్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏ ఒక పాయింట్ని మనం చూస్ చేసుకుంటాం, ఆ పాయింట్నే మనం ఎక్స్ అని పిలుచుకుంటాం అన్నమాట. ఓకే, ఈ ఎక్స్. సో ఇక్కడ నుండి స్టాక్ అప్ ట్రెండ్లో రివర్సల్ అవుతుంది, మూవ్ అవుతుంది. ఆ పాయింట్ని ఎక్కడ రిజెక్ట్ అవుతుందో పో స్టాక్, ఆ పాయింట్ని ఏ అని రాసుకుంటాం, అంటే మనం అనుకుంటాం. నెక్స్ట్ ఆ స్టాక్ ఎక్కడి వరకు పడుతుందో, అక్కడ నుండి మళ్ళీ కింద సపోర్ట్ ఏ పాయింట్ తీసుకుంటుందో ఆ పాయింట్ని బీగా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ అక్కడ నుండి పైకి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యే పాయింట్ని సిగా ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ సి నుండి మళ్ళీ స్టాక్ రిజెక్ట్ అవుతుంది, అక్కడ నుండి ఏ పాయింట్ని సపోర్ట్ తీసుకుంటుందో ఆ పాయింట్ని డీగా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ పాయింట్ అనేది మన బయ్యింగ్ పొజిషన్ అవుతుంది. ఈ పాయింట్ నుంచి స్టాక్ మళ్ళీ పైకి ఏ పాయింట్ వరకు రిజెక్ట్ అవుతుందో, అంటే ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఫస్ట్ మనం డ్రా చేసుకోవాల్సినవి టూ టైప్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్. మనం ఈ బుల్లిష్ బ్యాట్ అనేది మనం అప్ ట్రెండ్లో ఉండే స్టాక్స్ను మాత్రమే చూస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో మనకి ఇది అవుతుంది. ప్రతి మనం యూజ్ చేసుకున్న ఈ ప్యాటర్న్ అనేది ఒక ట్రయాంగిల్ షేప్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇందులో మనం ఒక పాయింట్ నుంచి స్టాక్ని చూస్ చేసుకుని మనం ప్యాటర్న్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి స్టాక్లో. దానికోసం ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేయగలరు, బట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ పాయింట్ నుంచి చూడండి పైకి వెళ్ళింది, ఎక్కడ స్టాక్ రిజెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని ఫస్ట్ ఏగా ఇచ్చేసుకుని అక్కడ నుండి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ నుంచి మీరు ఎక్కడ నుంచి ఇచ్చేస్తారు, అక్కడ నుండి ఒక ట్రెండ్ లైన్ అనేది ఫస్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేయడం రావాలి. ట్రెండ్ లైన్ డ్రా చేయడం వల్ల మీకు స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అనేది తెలుస్తుంది. ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలనేది కూడాను మీకు రాబోయే వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇందులో కూడా కొంతవరకు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు విన్నాక మీకు ఇంకో ప్యాటర్న్ చెప్తాను చూడండి. చూడండి ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పాయింట్ నేను క్లిక్ చేసుకున్నాను, ఈ పాయింట్ ఏ. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ని నేను బీగా క్లిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకుంది, అంటే రిజెక్ట్ చేసింది ఈ పాయింట్ని, ఇది సి. నెక్స్ట్ ఈ డి కింద స్టాప్ లెస్ ఎక్కడ పెట్టుకుంటాం, డి కింద, అంటే డి ఎక్కడ రిజెక్ట్ అయ్యి ఎక్కడ సపోర్ట్ తీసుకుందో సపోర్ట్ కింద మనం స్టాప్ లెస్ని ఫిక్స్ చేసుకోవాలి. స్టాప్ లెస్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, స్టాప్ లెస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఇందులో చిన్న చిన్న మూమెంట్స్ని మనము ఇంటర్డేలో ట్రేడ్ చేస్తాం కనుక చిన్న చిన్న మూమెంట్స్ని కూడా క్యాప్చర్ చేయగలగాలి. అది దానికోసం మీరు ప్రాక్టీస్ చేయాలి. స్టాక్ అనేది నేను అనేటువంటి ఎలా లైన్స్ డ్రా చేస్తున్నానో ఆ లైన్స్ ప్రకారం అయితే ఎప్పుడూ స్టాక్ మూమెంట్ ఉండదు, స్టాక్ అప్ డౌన్స్ అనే మూమెంట్స్ అవుతుంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేయాలంటే మీరు ఎక్కువ ఫోకస్ అనేది చార్ట్ పని చేయాలి, వాటిని ఐడెంటిఫై చేయడం జరగాలి. చూడండి ఏ నుండి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, బి దగ్గర, బి నుంచి మళ్ళీ సి దగ్గర రిజెక్ట్ అయింది, ఇది రెసిస్టెన్సీ. నెక్స్ట్ సి నుండి డి దగ్గరికి వచ్చింది, డి దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఒకేసారి స్టాక్ ఎంత పైకి వెళ్ళిందో మీరే చూడొచ్చు. దీన్ని ఒకసారి చార్ట్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, కొన్ని నేను డ్రా చేశాను ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు నేను వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మీరు ఒక పాయింట్ని మీరు చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం ఒక స్టాక్ని ఇక్కడ ఎక్స్ అనుకున్నాం, ఇది ఇది ఎక్స్ అనుకున్నాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది ఏ. ఓకే, ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకే, ఇక్కడ చూడండి డ్రా చేస్తే ట్రయాంగిల్ అనేది వచ్చిందా, ఇలా డ్రా చేసిన ట్రయాంగిల్ వచ్చిందా. ఓకే, ఇక్కడ నుండి స్టాక్ మూమెంటం అనేది ఎక్కడ వరకు చూడండి అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. ఇక్కడ కూడా మీరు డ్రా చేస్తే మీకు ఒక ట్రయాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసినా ఒక ట్రయాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఇలా డ్రా చేయడం రావాలి, ఒక స్టాక్లో ఇలా డ్రా చేయగలగాలి. ప్రతి స్ట్రాటజీ అనేది
చాలా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. మీరు ఒకసారి డ్రా చేసుకొని రావాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది డి, ఓకే. మీరు ఒక్కసారి డ్రా చేయడం రావాలి, ఓకే. ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ స్టాక్ రిజెక్ట్ అయింది. ఇది ఏ అనుకోండి, ఇక్కడ ఏ, ఇక్కడ బి. నెక్స్ట్ రిజెక్ట్ అయింది, నెక్స్ట్ అప్ వెళ్ళింది సి. ఇక్కడ నుండి డి, ఇక్కడ చూడండి ఒక క్యాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అక్కడ మనం డ్రా చేసిన మనకు ఒక ట్రయాంగిల్ అనే షేప్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ నుండి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చిందా, ఓకే. ఇక్కడ నుంచి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చిందా. ఆల్రెడీ మీరు చేసే ప్రతి ట్రేడ్లో ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. నెక్స్ట్ పొజిషన్ని బై ఇచ్చేసుకొని మన స్టాప్ లెస్ అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మన స్టాప్ లెస్ పాయింట్, బాటమ్ పాయింట్ అనేది మన స్టాప్ లెస్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఎక్కడ, ఇక్కడ నుండి స్టాక్ చూడండి ఆల్రెడీ ఇక్కడ కొంచెం కన్సల్ట్ అయ్యి డైరెక్ట్ చూడండి ఎంత వరకు అప్ మూవ్ ఇచ్చింది, ఎక్కడ కూడా మీ స్టాప్ లెస్ని అయితే బ్రేక్ చేయలేదు ఫ్రెండ్స్. ఇది ఏబిసిడి ఏబిసి ప్యాటర్న్ అనమాట, స్ట్రాటజీ అనమాట. దీంట్లో మనకి ఏబిసి ప్యాటర్న్స్ అంటారు వీటిని స్ట్రాటజీస్ అన్నారు. ఆల్రెడీ నేను ఒక 2-3 దగ్గర నేను చూడండి, ప్రతి దగ్గర మీకు ఎలాగనే దొరకదు, మీకు ఈ విధంగా కూడా దొరుకుతుంది స్టాక్లో మూమెంటం అనేది. చూడండి ఇక్కడ నుంచి ఒకసారి నేను డ్రా చేస్తాను, ఇక్కడ ఏ బి సి డి. ఇక్కడ నుండి కన్సల్టెన్స్ అయింది, ఇక్కడ నుంచి చూడండి ఎంత పెద్ద మూమెంటం వచ్చిందో, ఓకే. మన స్టాప్ లెస్ అనేది ఎప్పుడు కూడా ఈ సపోర్టింగ్ లైన్ కింద పెట్టుకోవాలి. సపోర్టింగ్ లైన్ కింద మన స్టాప్ లెస్ ఉంటుంది, మన టార్గెట్ అనేది మన రెసిస్టెన్స్ దగ్గరలో మనం స్టాప్ లెస్ మళ్ళీ పెట్టుకుంటాం. చూడండి ఇక్కడ నుండి మళ్ళీ స్టాక్ చిన్న రివర్సల్ అయింది, మళ్ళీ ఒక్క స్టాప్ లెస్ మళ్ళీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయలేకపోయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది పాయింట్ని. ఇక్కడ నుండి మనం తీసుకుంటే ఈ మాత్రం మనం టార్గెట్ అనేది అచీవ్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి మీరు ఏబిసిడీలు ఎలాగైనా ఇచ్చేసుకోండి. ఇక్కడ నుండి ఉండండి, కలర్స్ చేంజ్ చేస్తాను, మీకు కొంచెం ఐడెంటిఫై అవుద్ది. చూడండి ఒకసారి మీకు వచ్చే ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయనేది, ఓకే. ఇక్కడ ఇది ట్రయాంగిలే, ఓకే. ట్రయాంగిల్స్ అనేవి మీరు నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం ట్రయాంగిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. అవి ఆటోమేటిక్గా మీరు డ్రా చేయగలగాలి. మార్కెట్ని ఒకసారి మీరు అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయగలగాలి ఫ్రెండ్స్. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఏదైనా నేర్పిస్తున్నాను కనుక మీకు అనిపించవచ్చు ఇది కరెక్ట్ కాదు అనిపించవచ్చు, బట్ నేను చెప్పే ప్రతిదీ ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అక్కడ నేర్చుకోవడానికి ఒక ఇది ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏదైనా నేర్పించినట్లయితే వాళ్ళు ఇలాంటి ఆలోచనలు అనేవి రావడం అనేది జరుగుతుంది, ఓకే. చూడండి ఇక్కడ మీకు చెప్పిన ఈ ట్రయాంగిల్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఇదే విధంగా డ్రా చేయాలి అంటే అక్కడ క్రియేట్ కాదు, కానీ మన ఒక ఈ పాయింట్ అంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు డ్రా చేయగలిగితే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు డ్రా చేయగలిగితే ఇలా సపోర్ట్, సారీ యార్, ఇలా సపోర్ట్ ఒకటి అండ్ ఇలా రెసిస్టెన్స్ డ్రా చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా ట్రయాంగిల్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ మనం ఏ పాయింట్లో బై చేయాలి, ఎక్కడ స్టాప్ లెస్ పెట్టుకోవాలనే క్లారిటీ కూడా ఉంటుంది. స్టాప్ లెస్ అనేది మన సపోర్ట్ కింద పెట్టుకుంటాం, రెసిస్టెన్స్ పైన రెసిస్టెన్స్ కింద మన టార్గెట్ని ఫిక్స్ చేసుకుంటాం. ఈ మధ్యలో మనం ట్రేడ్ ఎంత క్లియర్గా ఎంత బాగా ప్రాక్టీస్ చేసామనేది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోలో ఉండే కంటెంట్ని మీరు చార్ట్స్ని ప్రాక్టీస్ చేయండి.